అందరూ గమనించి స్వామివారి మూలనిధికి ఎవరైనా కానీ మనసా వాచ కర్మల మీకు ఇష్టం వారి కైంకర్యానికి సమర్పించాలని కోరుకుంటున్నాం. హరో మహారాజ్. ఆరా తీసుకున్నారా? చిన్నగా చేతులు జరుపుకోండి. చేతులకు పొగ తీసుకొచ్చిన పెట్టుండమ్మా. పూగి పరైశ్చకర్పూరైనాగ వెల్లిదలైరితం ముక్త చూర్ణైన సమాజిత్తం తాంబూరం ప్రతిగృహ్యదాం విడా పూగి ప్రతాంబూరం సమర్పయామి. శక్త్యా సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. అపరాధ క్షమాపణార్థం కింద ప్లేట్లో వదలండి. పూర్వాపోషం సమర్పయామి. ఇది ఉత్తరాపోషం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖ ప్రక్షాళయామి. గల ఉద్ధవర్తనార్థ శ్రీచందనం సమర్పయామి. తీసుకోండి. ఈనాడు ఎంతో సుదినం. మన సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం. విశిష్టమైన దినం కాబట్టి అసౌకర్యమని ఎలాగ భావించద్దు. ఎందుకంటే మనం మంగళవారం షష్ఠి ప్రతిగా నక్షత్రం 27 సంవత్సరాల కోసం వస్తుంది కాబట్టి మనం మళ్ళీ 27 సంవత్సరాలకు మనం చేసుకునే అవకాశం. అభిషేకం చేసుకున్న వాళ్ళమ్మ చేతిలో నీటి దక్షిణతో తీసుకుని వదలండి. విశిష్టమైన దినం కాబట్టి అసౌకర్యమని ఎలాగ భావించద్దు. ఎందుకంటే మనం మంగళవారం షష్ఠి ప్రతిగా నక్షత్రం 27 సంవత్సరాల కోసం వస్తుంది కాబట్టి మనం మళ్ళీ 27 సంవత్సరాలకు మనం చేసుకునే అవకాశాన్ని మళ్ళీ ఆ స్వామివారు మన అభిషేకం చేసుకున్నారు. అర్చకుడి దగ్గరికి రండి. సుబ్రహ్మణ్యేశ్వరాజ నమః. ఓం శరవణ బాబ, ఓం స్కంధాయ మాను పోసుకుని మా చింతలు అంటించి కుడి చేతులు పట్టుకోండి. మా చెంచి నీళ్లు పోసుకోండి. ఉద్దరి నీళ్లు పోసుకొని కుడి చేతులు పట్టుకోండి.
శేషవస్త్రాన్ని అర్చకుల ద్వారా సమర్పించాలని పరసిద్ధి అర్థం రాజద్వారే లాభాది ప్రాప్తి అర్థం మమ జన్మ సమయే ప్రథమా తన్నోదరా ప్రజోదయాద్ పృథివీ దేవతాభ్యో నమః సర్వోపచారా మహామధ్య మాతృనాస్మిత కుక్షోదు సాగర సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేద యజుర్వేద సామవేద సర్వే కలశాంతు సమాస్థిత అత్ర గాయత్రి సావిత్రి శాంతి పుష్టీకరీ తథ ఆయాంతు దేవ పూజా సన్నిధి గురు కలశస్థిత వర్ణ దేవతాభ్యో నమః కలశానికి నాలుగు వైపులా గంధం పెట్టండి అమ్మా ీపావసుందర ఓం శుక్రమ సిద్ధ్యోతిరసితే జోషితే భోమస్సవిదవత్పుర పచ్చిద్రేణ పవిత్రేణ వసు సూర్యస్య రక్షపు వృషః పాదోరస్య విశ్వభూతాని త్రిపాదస్య పృథుందిభిః త్రిపాదోర్ధ్వౌధ ఇత్పురుషః బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్యకృతః సూర్యో జాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయతానాభ్యాసీదంతరిక్షం శీర్ష్ణోద్యో సమవర్తదా మధ్యాం భూమిర్దిశశ్రోత్రాత్ తథా లోకాగుమ్మ కల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతో ఆదిత్యదేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మ్యం జనయంతః దేవాగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్. ఈరోజు విశేషంగా ఫాల్గుణ మాస శుక్లపక్ష షష్ఠి మంగళవారము మరియు కృత్తికా నక్షత్రం స్వామివారి జనన నక్షత్రం కాబట్టి చాలా విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకుంటే వివాహం కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగానికి కానీ, రుణ బాధ, రుణ విముక్తి, భూమికి సంబంధించిన భూ వివాదం కావచ్చు, నవగ్రహాల్లోకి వెళ్ళా ఏ అన్నాదమ్ములను కానీ ఎవరికైనా మోసం చేస్తే మంగళుడు అసలే వరుడు, అది కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆధీనంలో ఉంటాడు కాబట్టి
కుజదోష పరిహారార్థం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం. ఈరోజు ఏకభుక్తం భూషేణం చేస్తే చాలా విశేషం అమ్మా. ఎవరు కూడా అందరూ కూడా చేసుకోవచ్చు. అభిషేకం చేసిన వాళ్ళే కాకుండా మామూలుగా భక్తులు కూడా ఒక పూట భోజనం చేయాలి, ఒక పూట అల్పాహారం భోజనం చేస్తే సరిపోతుంది. 11 ప్రదక్షిణలు స్వామికి, 21 ప్రదక్షిణలు, 108 ప్రదక్షిణలు ఎవరు శక్తి అనుసారం వారు చేసుకోవచ్చు అమ్మా.